సుప్రీం శేఖర్ గారం చేసిన తెలుగు వెలుగు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. తెలుగు భాష గొప్పతనాన్ని దేశ విదేశాల్లో తన సంగీత గానాలతో వ్యాపింపజేసిన శేఖర్ ఆదర్శప్రాయుడని విజేఎఫ్ సెక్రటరీ చోడిశెట్టి దుర్గారావు ప్రశంసించారు. శేఖర్ పుట్టినరోజు సందర్భంగా కళా తపస్వి కె విశ్వనాథ్ ఆశీస్సులతో ఈ ఆల్బం విడుదల చేశారు. ఈ సందర్భంగా విజేఎఫ్ సెక్రటరీ దుర్గారావు మాట్లాడుతూ, ఈ పాట సాహిత్యంలో గుణింతాలే గురువులుగా, నిన్ను బంధించే భాష అనంత సాగరంలా సాగుతున్న మధుర భాష వంటి చక్కని పదాలను కుదిర్చిన తీరు బాగుందన్నారు. శేఖర్ మాట్లాడుతూ, ఇంత క్లిష్టమైన సమయంలో కె విశ్వనాథ్ అక్కును చేర్చుకుని ఆశీర్వదించడం నా జీవితంలో మర్చిపోలేను అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు ఆర్ యాదవ్ కుమార్, అంబటి శ్రీను, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష నచ్చిందా సార్? అందరికి నచ్చిందా పాట? ఒక్కసారి బాగుందంటే నేను సంతోషిస్తాను. ఎందుకంటే ఈ పాటలు ఎటువంటి స్వార్థం లేకుండా మన తెలుగు తల్లిని అందరు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలుగు మాట్లాడితే కొట్టేస్తాం అనే పరిస్థితులు వచ్చాయి. కాకపోతే దేశ విదేశాల్లో నేను దాదాపు ఒక 13 దేశాలకు వెళ్ళి మన తెలుగు అసోసియేషన్ సంఘాలతో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో అక్కడ వాళ్ళు ఆ తెలుగు భాషపై ఎంత ప్రేమ చూపిస్తున్నారు. జనరల్గా మనం ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ముందుగా విఘ్నేశ్వరుడి పూజలో స్టార్ట్ చేస్తాం. కాకపోతే విదేశాల్లో అక్కడే పుట్టి పెరిగినటువంటి తెలుగు వాళ్ళు ముందుగా కళావ తల్లి ఆ తెలుగు తల్లికి ముందు వందనాలు చేసి ఆ తర్వాత వాళ్ళు మిగతా కార్యక్రమాలు చేస్తారు. సో ఇలాంటి వల్ల అక్కడ చూడడం జరిగింది. అందుకని ఆ తెలుగు తల్లికి మనం ఏమిచ్చి అంటే ఎలా రుణం తీసుకోవాలి? గాయకుడుగా మీ అందరికీ సుపరిచిత్ ఉంది, సుప్రీం శేఖర్ గారి ఆర్కెస్ట్రా ఉంది, సుప్రీం ఆర్కెస్ట్రా. సో దాంట్లో ఉన్న కొన్ని మెలుగులు నేర్చుకొని జనాలకి కొంచెం ఆహ్లాదంగా ఉండాలి, అందరూ కూడా వినాలి అనేసి ఈ పాటని కె విశ్వనాథ్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఈ కరోనా మహమ్మారి సమయంలో మరి మన కరోనాకి వీలు లేకపోయినా 90 వసంతాలు ఆయన పూర్తి చేస్తున్నటువంటి మహానుభావు ఆ కళాప తల్లి ముద్దు బిడ్డ ఆయన ఈ పాటను విని నన్ను ఆశీర్వదించి చాలా చక్కటి పాట చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాను. అందుకని ఆయన ఆశీస్సులు. ఆయన సిడీని మరియు ఆయన ఆవిష్కరించినటువంటి మన ఈ పోస్టర్ని కూడా పెట్టి ఆ భగవంతుడి దగ్గర ఉన్నటువంటి పువ్వులని తీసి అంటే ఆయన ఎంత మహానుభావుడు అంటే చెప్పడం జనరల్గా కొంతమంది ఆయన వచ్చారు వెళ్ళిపోయారనుకుంటారు, కానీ అలా కాదు. వారు ఆ పాట మీద ఆ తెలుగు తల్లి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ సీడీ పైన ఆ భగవంతుడి దగ్గర ఉన్నటువంటి పువ్వులను తీసి దానికి ఇచ్చి నాకు ఆశీస్సు తెలియజేసి